వని వంటిల్లకి స్వాగతం. వని వంటిల్లో ఈరోజు మనం అల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అల్లం టీ జలుబు చేసినప్పుడు మనకి గొంతులో గరగర కూడా తగ్గుతుంది. అలాగే అల్లం టీ తాగటం వల్ల మైండ్ రిలాక్సేషన్ కూడా బాగుంటుంది, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు, ఇలా ఒక గ్లాసు మిల్క్ తీసుకోండి. చిక్కని టీ తాగాలనుకుంటే మొత్తం పాలల్లోతో చేసుకోవచ్చు. మీకు అలా కాకుండా కొంచెం పలసగా ఉండాలంటే ఒక హాఫ్ మిల్క్, ఒక హాఫ్ వాటర్ తీసుకోవచ్చు. 2 టీ స్పూన్లు టీ పౌడర్ తీసుకోండి. కొంచెం అల్లం ముక్క పైన పెచ్చు తీసేసుకుని ఇలా తీసుకోండి. మన టేస్ట్కి తగినంత పంచదార పొడి, అలాగే 2-3 యాలకులు. నేను యాలక పౌడర్ ఇలా చేసి పెట్టేసుకున్నాను, యాలక పౌడర్ తీసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకుని గిన్నెలో పాలు పోసేసేసుకుని పెట్టుకోండి. పాలు బాగా కాగే లోపల అల్లం ముక్క తీసుకుని, మీరు తునుముకునే వేసుకోవచ్చు లేకపోతే మెత్తగా దంచేసేసి అల్లాన్ని వేసుకోవచ్చు. పాలు మనకి బాగా కాగినాయి కదా, ఇప్పుడు టీ పౌడర్ వేసుకోండి. ఈ టీ పౌడర్తో మనకి అది బాగా మరుగుతేనే మనకి ఈ టీ మంచి రుచినిస్తుంది. ఇప్పుడు తొక్కి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కాగుతున్నప్పుడు మన రుచికి తగినంత పంచదార కూడా వేసేసుకోండి. ఈ టీ అనేది చూసారా, మనకి మరుగుతున్న కొద్దికి కూడా కలరు బాగా ఎర్రగా వస్తుంది. ఎంత బాగా కాగితే అంత టీ రుచిగా ఉంటుంది. ఇలా బాగా కాగాక లాస్ట్లో మనం కొద్దిగా యాలక పొడి వేసేసుకుంటే మనకి ఈ టీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ టీ బాగా కాగింది. రంగు కూడా చూసారు కదా, మంచి కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా అంచు ఉన్న గ్లాస్ తీసుకుని, టీ గెరెట్ తీసుకుని దీనిలోకి వడగట్టుకోండి. ఇలా అంచు ఉన్న గ్లాస్ అయితే మనం కప్పులో ఈజీగా పోసుకోవడానికి చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ కప్పులో చూసారు కదా, మనకి అల్లం టీ రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వన్ ఈవెంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.